హలో విన్నర్స్, మనం 0 to Hero సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఎవరి కోసం స్టార్ట్ చేసాం? ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళల్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం, అండ్ రూరల్ యూత్ ఎవరైతే టౌన్ కి వెళ్ళి చదవలేకపోతున్నారో వాళ్ళ కోసం, అండ్ థర్డ్ ఫైనాన్షియల్ గా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ 0 to Hero సిరీస్ అనేది ఫ్రీగా స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో మనం ఏం చేసాం, పర్సంటేజెస్ అనే క్లాస్ ని ఫినిష్ చేసాం. ఎన్ని క్లాసులు ఉన్నాయి? 4 క్లాసెస్ ఉన్నాయి. అలాగే బార్ క్వశ్చన్స్ కూడా ఫినిష్ చేసాం. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 1 క్లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనం ఫినిష్ చేసుకున్నాం. ఎన్ని క్లాసెస్? 3 క్లాసెస్ ఉన్నాయి. అండ్ కంటిన్యూషన్లో ఈ రోజు ఏం చేద్దాం అంటే డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం. డిస్కౌంట్స్ అంటే ఏంటి, డిస్కౌంట్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, వాటిల్లో బేసిక్స్ ఏంటి, అన్నీ కూడా క్లియర్గా మనం నేర్చుకుందాం. ఓకేనా? డిస్కౌంట్స్లో క్లాస్ 1 ఈరోజు స్టార్ట్ చేద్దామా మరి? ఆర్ యూ రెడీ? డిస్కౌంట్స్ అనగానే నాకైతే మాత్రం ఆషాఢ మాసం గుర్తొస్తుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో ప్రతి వీధిలో కూడా ఒక ఆటో అయితే డెఫినెట్గా తిరుగుతుంది. ఏమని? ఆషాఢ మాసం సేల్, 20% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, భారీ తగ్గింపు, ఇలాంటి పదాలు ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ భారీ తగ్గింపు, 20% డిస్కౌంట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం? డిస్కౌంట్స్ అంటాం అనమాట. డిస్కౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ప్రైస్ నుంచి కొంత తగ్గింపునివ్వడాన్ని ఏమంటాం? డిస్కౌంట్ అంటాం అనమాట. ఏ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇస్తాడు? మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఇస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక షర్ట్ ఉందనుకోండి. ఆ షర్ట్ పైన ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ పైన ఏముంటుంది? ఒక ప్రైస్ ఉంటుంది, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అని ఉంది. ఈ 100 రూపీస్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అంటాం. అలాగే ఇంకేమంటాం? లేబుల్డ్ ప్రైస్ అని కూడా అంటాం అనమాట. సో దేనిపైన డిస్కౌంట్ ఇస్తాడు? ఈ మార్కెట్ ప్రైస్ లేదా లేబుల్డ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దానిపైన డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి? కొంత తగ్గింపు అని, రేట్లో రిడక్షన్ ని ఏమంటాం? డిస్కౌంట్ అంటాం అనమాట. మరి మార్కెట్ ప్రైస్ ఆర్ లేబుల్డ్ ప్రైస్ పైన కదా మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. కాబట్టి డిస్కౌంట్స్ అనే టాపిక్ కి మార్కెట్ ప్రైస్ ఆర్ లేబుల్డ్ ప్రైస్ ఏదైతే ఉందో అది 100% అవుతుంది అనమాట. ఓకే, ఇంతవరకు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో దేన్ని 100% అనుకున్నాం? కాస్ట్ ప్రైస్ని 100% అనుకున్నాం. కానీ డిస్కౌంట్స్ అనే టాపిక్లో మార్కెట్ ప్రైస్ లేదా లేబుల్డ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని 100% అనుకోవాలి. ఎందుకంటే అదే మనకి రిఫరెన్స్ కాబట్టి. మీరు ఎప్పుడైనా షాపింగ్ చేశారా? షాపింగ్ చేస్తే వాడు డిస్కౌంట్ దేనిపైన ఇచ్చాడు? ఏదైతే ఐటమ్ పైన ట్యాగ్ ఉంటుందో ఆ ట్యాగ్ పైన కదా మీకు డిస్కౌంట్ ఇచ్చాడు. ట్యాగ్డ్ ప్రైస్ లేదా లేబుల్డ్ ప్రైస్ లేదా మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దానిపైన మీకు డిస్కౌంట్ ఇస్తాడు. కాబట్టి మన రిఫరెన్స్ వచ్చి ఇది అవుతుంది అనమాట. ఈ మార్కెట్ ప్రైస్, లేబుల్డ్ ప్రైస్ లేదంటే ట్యాగెడ్ ప్రైస్, దాన్ని ఏమంటాం? 100% అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మరి డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ ప్రైస్ మైనస్ ఏ ప్రైస్. మరి ఫైనల్గా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీకు ఏం చేస్తాడు? అమ్ముతాడు కదా. అమ్మటాన్ని ఏమంటాం? సెల్లింగ్ ప్రైస్ అంటాం అనమాట. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్కౌంట్ అవుతుంది. డిస్కౌంట్ ఇన్ రూపీస్ అడిగితే ఏమవుద్ది? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుద్ది. మరి అదే డిస్కౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడ్ బై ఏమవుతుంది? దేన్ని వేయాలి ఇక్కడ? నేను మార్కెట్ ప్రైస్ వేయాలా, సెల్లింగ్ ప్రైస్ వేయాలా లేదంటే కాస్ట్ ప్రైస్ వేయాలా? మార్కెట్ ప్రైస్ వేయాలి. ఎందుకు మార్కెట్ ప్రైస్ వేయాలి? ఎందుకంటే మీకు ఏం చెప్పాను, మార్కెట్ ప్రైసే 100%, మార్కెట్ ప్రైసే రిఫరెన్స్. సో మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఏం చేయాలి? 100%తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? మీకు ఎప్పుడైనా అనిపించిందా, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉన్న షర్ట్ని 50% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత 50 రూపీస్కి అమ్మాడు. 100 రూపాయలు ఉన్న షర్ట్ని 50 రూపీస్కి అమ్మేస్తున్నాడు. వీడికి బుర్ర లేదా, వీడికి లాస్ రాదా అని అనిపించిందా ఎప్పుడైనా సరే? 99% కేసులో లాస్ అయితే రాదు. ఎందుకు వాడికి లాస్ రాదంటే ఈ 100 రూపీస్ ఉంది కదా, అది ఏంటది? లేబుల్డ్ ప్రైస్. దిస్ ఈజ్ నాట్ హిస్ కాస్ట్ ప్రైస్. వాడి కాస్ట్ ప్రైస్ ఎంత అయి ఉంటుంది? ఏ 20 రూపీస్కో లేదంటే 30 రూపీస్కో వచ్చి ఉంటుంది. 20 రూపీస్ లేదంటే 30 రూపీస్ ఏమవుతుంది? వాడి కాస్ట్ ప్రైస్ అనమాట. ఈ కాస్ట్ ప్రైస్ పైన వాడు ఏం చేస్తాడు? కొంత ప్రాఫిట్ని యాడ్ చేసి ఓవరాల్గా ఏం చేస్తాడంటే లేబుల్డ్ ప్రైస్ని ప్రిపేర్ చేస్తాడు. ఈ లేబుల్డ్ ప్రైస్ పైన మీకు ఏమిస్తాడు? డిస్కౌంట్ ఇస్తాడు. ఈ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వాడు ఏం చూసుకుంటాడు? లాస్ రాకుండా చూసుకుంటాడు అనమాట. ఓకేనా? సో ఎప్పుడు మీరు వాడి గురించి ఇంత పర్సెంటేజ్ చేస్తున్నాడు, వీడు లాస్ అయిపోతున్నాడు ఏమని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. 99% కేసెస్లో వాడు లాస్ అవ్వడు. షాప్ వాళ్ళు ఎప్పుడైనా లాస్కి వ్యాపారం చేస్తారా? చేయరు కదా. ఒక్కోసారి మీరు డిస్కౌంట్ అడిగితే ఏమంటాడు? సార్ లాస్కి వ్యాపారం చేయలేం కదా సార్ అంటాడు. అవునా? సో సేమ్ అదే లాజిక్ అనమాట. వాడు ఎంత సేల్ అని చెప్పినా సరే వాడి మార్కెట్ ప్రైస్ ఏముంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఎక్కువ ఉంటుందంటే వాడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో అంతకంటే వాడి కాస్ట్ ప్రైస్ అయితే తక్కువగానే ఉంటుంది. షాప్ వాడు ఎప్పుడు కూడా లాస్కి అయితే వ్యాపారం చేయడు. కాన్సెప్ట్ క్లియరా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ వస్తువు ఉందనుకోండి. 100 రూపీస్ వస్తువు మీద 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ ఇస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 100 అనేది ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది, రైట్? 100 మీద 10% అంటే మీనింగ్ ఏంటి? మీకు ఏం చెప్పాను? డైరెక్ట్గా మల్టిప్లై చేయమని చెప్పాను. 100 into 10 అంటే ఎంత? 1000 వచ్చిన తర్వాత ఏం చేయాలి, రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే ఏమవుద్ది 10.00 అవుతుంది అంతేనా. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, ₹10 డిస్కౌంట్ ఇచ్చాడు. ₹10 డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి, 100లో 10 తీసేస్తే ఏమవుద్ది 90 అనేది మీ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అంతేనా. అది ఒక వే ఆఫ్ డూయింగ్. ఇంకో వే ఆఫ్ డూయింగ్ ఏంటి, మార్కెట్ ప్రైస్ ఎంత 100, మీకు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే ఎంత కమ్ముతున్నట్టు 90% కమ్ముతున్నట్టు అంతేనా. మరి 100 into 90% అంటే ఏమవుద్ది ₹90 అవుతుంది అంతేనా. మరి ఇది ఈజీనా, ఇది ఈజీనా, ఇది ఈజీ. ఎప్పుడైనా సరే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మీరు 100%లోంచి ఏదైతే డిస్కౌంట్ ఇచ్చారో దాన్ని తీసేయండి. మార్కెట్ ప్రైస్ పర్సంటేజ్ మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంత 100%, ఎప్పుడు కూడా 100%, మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇస్తే అంత 10%. సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఏమవుతుంది, 100లోంచి 10 తీస్తే 90% అవుతుంది. ఇప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే నేనేం చేస్తానంటే, మార్కెట్ ప్రైస్ మీద ఈ 90% సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, డైరెక్ట్గా నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా. ఇంకొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు February 14 వ్యాలంటైన్స్ డే. మరి వ్యాలంటైన్స్ డే కదా, ఈరోజు ఏదైనా టెడ్డీ బేర్ ఇద్దామని చెప్పి మీరు అనుకున్నారనమాట. మరి టెడ్డీ బేర్ ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఏదైనా టెడ్డీ బేర్ అమ్మే షాప్కి వెళ్ళాలి. టెడ్డీ బేర్ అమ్మే షాప్కి వెళ్ళారు, మీకు టెడ్డీ బేర్ నచ్చింది. నచ్చిన తర్వాత మీరేమో దానికి ఒక లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్ పైన ప్రైస్ ఎంత ఉందో చూశారు. ఆ ప్రైస్ ఎంత ఉందంటే ₹200 ఉందనమాట. మరి షాప్ కీపర్ కూడా ఆ రోజు వ్యాలంటైన్స్ డేనే కదా, కాబట్టి వాడు ఏం చేశాడంటే 20% డిస్కౌంట్ అన్ని టెడ్డీ బేర్స్ పైన కూడా ఆఫర్ చేశాడు అనమాట. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమైనట్టు, ఇది 200 ఏదైతే ఉందో అది మార్కెట్ ప్రైస్, 20 ఏదైతే ఉందో అది డిస్కౌంట్. మీకు కంటిన్యూషన్ ఏం కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏమని చెప్పాను, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్, రైట్. మరి మార్కెట్ ప్రైస్ ఏమో రూపీస్లో ఉంది, డిస్కౌంట్ ఏమో పర్సంటేజ్లో ఉంది. మరి అలాంటప్పుడు మనం మైనస్ చేయలేం కదా, అప్పుడు ఏం చేయాలి, ఈ డిస్కౌంట్ ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని ఏం చేసుకోవాలి, రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. రూపీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, 200కి డైరెక్ట్గా 20తో మల్టిప్లై చేయండి. 220 ఎంత, 4000, రైట్. 4000 తర్వాత మీరు ఏం చేయాలి, 20 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకు పాయింట్ పెట్టుకోవాలి, పర్సంటేజ్ పోవాలి. ఎందుకు పర్సంటేజ్ పోవాలి, ఎందుకంటే మీకు పర్సంటేజ్ టర్మ్స్లో వద్దు, మీకు ఏ టర్మ్స్లో కావాలి, రూపీస్ టర్మ్స్లో కావాలి. పర్సంటేజ్ పోవాలంటే ఏం చేయాలి, డివైడెడ్ by 100 చేయాలి. కాబట్టి ఈ 20 పోయాయి అనమాట. మరి 200లోంచి 40 పోతే ఎంత వచ్చినట్టు ₹160 వచ్చింది. దీన్ని ఇలానే చేయాలా, ఇంకోలా కూడా చేయొచ్చు అని చెప్పాను కదా. ₹200 ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దాని మీద 20% డిస్కౌంట్ అంటే ఎంత కమ్మినట్టు, 80% కమ్మినట్టు అంతేనా. 80%, కానీ మనకు రూపీస్లో కావాలి కాబట్టి పర్సంటేజ్ పోవాలి, కాబట్టి 80/100 అని రాసుకోండి. ఇప్పుడు ఈ 20కి ఈ 20కి పోయింది. 2 into 80 అంటే ఎంత, ₹160 అని ఆన్సర్ పెట్టొచ్చు. మీకు ఈ మెథడ్ నచ్చిందా, లేదంటే ఈ మెథడ్ నచ్చిందా, ఏ మెథడ్ నచ్చిందో మీరు డిసైడ్ చేసుకొని అదే మెథడ్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ అస్ ఫాస్టర్. అర్థమైందా. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షర్ట్ కొనడానికి వెళ్ళారు. ఆ షర్ట్ కాస్ట్ ఏముందంటే ₹300 అని ఒక లేబుల్ పైన రాసిందనమాట. సో 300 ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది. దీనిపైన డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు అంటే 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 30% డిస్కౌంట్ ఇస్తే వాట్ ఈస్ ది సెల్లింగ్ ప్రైస్ అని అడిగాడు. మరి 300 మీద 30% డిస్కౌంట్ అంటే 300ని ఎంత కమ్ముతున్నట్టు, 70% కమ్ముతున్నట్టు. మరి పర్సంటేజ్ పోవాలి కాబట్టి ఏం చేయాలి, డివైడెడ్ by 100 చేయాలి, రైట్. ఈ 20కి ఈ 20కి పోయింది. 730 ఎంత, 21 పక్కన 0 కాబట్టి 210, రైట్. ఇదొక మెథడ్. లేదంటే ఏం చేయాలి, 300 మీద 30% అంటే ఎంత, ₹90. 300లోంచి 90 పోతే 210. ఈ మెథడ్ అయినా చేసుకోవచ్చు, ఈ మెథడ్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఫాస్ట్గా చేయడం మాత్రం నేర్చుకోండి. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఈసారి మనం చెప్పుకోబోయే ఎగ్జాంపుల్ కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఈసారి మీరు వెళ్ళబోయే షాప్ మీ ఫ్రెండ్ది. మీరు మీ ఫ్రెండ్ షాప్కి వెళ్ళారు. ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఒక షర్ట్ని సెలెక్ట్ చేశారు. ఆ షర్ట్ కాస్ట్ ఎంత ఉందంటే ₹300 ఉందన్నమాట. ఇదేంటిది, మార్కెట్ ప్రైస్, అంటే లేబుల్ పైన ఈ ₹300 అని రాసిందనమాట. రాసిన తర్వాత అక్కడ పైన ఏం రాసిందంటే ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు పైన ఏముందంటే 30% అని ఉందన్నమాట. అంటే మీరు ఏ ఐటమ్ కొన్నా సరే 30% డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. అయితే 300 పైన 30% అంటే మీకు 70% కమ్మినట్టు. 70 into 300 అంటే 210, రైట్. లేదంటే మీరేం చేయొచ్చు, 300 into 30 9000, అంటే 2 0 పోతే 90 మైనస్ చేయాలి. 300లోంచి 90 మైనస్ చేస్తే 210. ఇదేంటిది, సెల్లింగ్ ప్రైస్. కానీ మీకు ఈ 30%తో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎందుకంటే అందరికీ 30% ఇచ్చి మీరు ఫ్రెండ్ అయినా సరే మీకు కూడా 30% ఇస్తే మరి మీరు ఫ్రెండ్ అయినందుకు ఏం విలువ ఉంది, ఏం విలువ లేదు కదా. కాబట్టి మీరేం చేశారంటే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే అందరిలాగా నాకు కూడా 30% డిస్కౌంట్ ఇస్తావా, ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వు అంటాడు అనమాట. సర్లే అని చెప్పి వాడు ఏం చేస్తాడు, 10% డిస్కౌంట్ ఇస్తాడు. అని చెప్తాడనమాట. సరే అని మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి తీసుకుంటారు. 210 మీద 10% అంటే ఎంత? 21 రూపీస్. అంతేనా? 210 నుంచి 21 మైనస్ చేస్తే ఏమవుద్ది? 189 రూపీస్ అవుద్ది. ఓకే, 189 రూపీస్ అయింది కదని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీ అడిగారనమాట. అడిగితే ఏం చెప్పారు? 300 రూపీస్ అమ్మా, అయినా సరే నాకు 40% డిస్కౌంట్ ఇచ్చాడని చెప్తారు. కానీ వాడు మీకు మోసం చేశాడు. ఎలా మోసం చేశాడంటే వాడు మీకు ఇచ్చింది 40% డిస్కౌంట్ కాదు. ఎలా కాదో మీకు చెప్తాను చూడండి. 40% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది? 300 మీద 40% అంటే మీనింగ్ ఏంటి? 120 రూపీస్. మరి 300లోంచి 120 రూపీస్ తీయండి. 0 నుంచి 0 తీస్తే 0, 10 నుంచి 2 తీస్తే 8, మరి 2 నుంచి 1 తీస్తే ఎంత? 180 రూపీస్. మరి మీకు 40% డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్ము ఉండాలి? 180 రూపీస్ కమ్ము ఉండాలి. కానీ మీకు ఎంత కమ్మాడు? 189 రూపీస్ కమ్మాడు. అంటే మీ దగ్గర ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాడు? 9 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఎలా పాసిబుల్ అయిందంటే దీన్నే ఏమంటారంటే సక్సెసివ్ డిస్కౌంటింగ్ అంటారనమాట. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటారు. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఇస్తాడు, మళ్ళీ దానిపైన ఇంకో డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. 30% డిస్కౌంట్ ఇచ్చి దానిపైన 10% డిస్కౌంట్ ఇవ్వటం ఈజ్ నాట్ ఈక్వల్ టు 40% డిస్కౌంట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి? ఎలా ఆన్సర్ చేయాలంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ 300 ఉందనుకోండి. 300 మీద 30% డిస్కౌంట్ ఇచ్చాడు, మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఏం చేయాలి? 300 into 70/100 into మరి 10% కాబట్టి 100 నుంచి 10 తీస్తే అంతా 90/100 ఇలా వేసుకోవాలన్నమాట. 2 జీరోలకి 2 జీరోలకి పోయింది, ఈ జీరోకి పోయింది. 7 3s 21, 21 9s ఎంత అవుతుంది? 189 రూపీస్ అవుతుంది అనమాట. ఇది డైరెక్ట్ గా చేసుకునే పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ఒక ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ A% B% అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే A + B - AB/100 ఇది ఒక ఫార్ములా అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. A + B అంటే ఎంత? 30 + 10 ఎంత అవుతుంది? 40 అవుతుంది. మైనస్ ఈ 2 మల్టిప్లై చేసి డివైడ్ బై 100 చేయాలి. 30 into 10 ఎంత? 300. డివైడ్ బై 100 అంటే ఎంత? 3. అంటే 40 లోంచి 3 తీస్తే ఎంత? 37% అనేది మీకు ఏమవుతుంది? యాక్చువల్ డిస్కౌంట్ పర్సెంట్ అనమాట. 40% మీకు ఇవ్వలేదు. మీకు ఎంత యాక్చువల్గా ఇచ్చాడు? 37% డిస్కౌంట్ ఇచ్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఏమి ఇచ్చాడంటే 200 కాస్ట్ ప్రైస్ ఉన్న వస్తువుని షాప్ కీపర్ ఏం చేశాడంటే 20% ఎక్స్ట్రా చేసి మార్కెట్ ప్రైస్ చేశాడు అనమాట. 20% ఎక్స్ట్రా చేసి మార్కెట్ ప్రైస్గా ఫిక్స్ చేశాడు. మార్కెట్ ప్రైస్గా ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేశాడు? 10% డిస్కౌంట్ ఆఫర్ చేశాడు. 10% ఏంటి? డిస్కౌంట్ ఆఫర్ చేస్తే వాట్ ఈస్ ది సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? 200 ఉన్న కాస్ట్ ప్రైస్ని మనం మార్కెట్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. ఎందుకు మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలంటే మార్కెట్ ప్రైసే మనకు రెఫరెన్స్. ఎందుకు రెఫరెన్స్ ఇది మార్కెట్ ప్రైస్ అంటే మనం చేస్తుంది ఏంటి? డిస్కౌంట్స్ ప్రాబ్లం కదా. డిస్కౌంట్స్ ప్రాబ్లంలో మార్కెట్ ప్రైస్ అనేది హార్ట్ అనమాట. హార్ట్ లేకుండా మనం ఉండలేం కదా. అలాగే మార్కెట్ ప్రైస్ లేకుండా డిస్కౌంట్స్ అనేది ఉండదన్నమాట. సో 200 కాస్ట్ ప్రైస్ని 20% అంటే మీనింగ్ ఏంటి? 200 పైన 20%. పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ ఏమని చెప్పాను? మల్టిప్లికేషన్. 200కి 20% అంటే మీనింగ్ ఏంటి? 200 into 20. 200 into 20 అంటే 4000. మరి 4000 అంటే ఏం చేయాలి? 2 zeros తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 40 అవుతుంది. 200కి 20% అంటే మీనింగ్ ఏంటి? 40 రూపీస్. అంటే ఈ మార్కెట్ ప్రైస్ ఏమైనట్టు 240 అయినట్టు. ఓకే, సో ఇప్పుడు 200 into 20% కాకుండా మీరు డైరెక్ట్గా 200 into 120 చేశారనుకోండి. 120/100 చేసిన సరే ఏమవుతుంది? ఈ 240నే వస్తుంది. సో ఇలా చేసుకోవడమే కరెక్ట్ పద్ధతి. బట్ మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తున్నాను. ఓకేనా? 200 పైన 20% ఎక్స్ట్రా చేసి మార్కెట్ ప్రైస్ తెచ్చాడంటే ఏం చేసాం? 200 into ఈ 20 కాస్త 120 అయిందనమాట. 120/100. ఈ 2 జీరోలకి 2 జీరోలకి పోయింది. 2 into 120 అంటే ఎంత? 240. ఏమొచ్చింది? మార్కెట్ ప్రైస్ వచ్చింది. మార్కెట్ ప్రైస్ మీద ఏం చెప్పాడు? 10% డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంటి? 240 into 90/100. ఈ జీరోకి పోయింది, ఈ జీరోకి పోయింది. 9 into 4 అంటే 36. 9 2s are 18 + 3 అంటే ఎంత? 21. సో 216 రూపీస్కి అమ్మినట్లు అనమాట. ఓకే, లేదంటే ఏం చేయొచ్చు? 240 మీద 10% అంటే 24 రూపీస్ మైనస్ చేసేయండి. 240 - 24 అంటే 10 లోంచి 4 తీస్తే 6, 3 లోంచి 2 తీస్తే 1, 2 లోంచి 0 తీస్తే 2. సో 216 ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక మెథడ్ అనుకోండి, అదే మెథడ్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. ఓకే, మీరు నాకు ఒక విషయం చెప్పండి, డిస్కౌంట్స్ అన్నప్పుడు ప్రతిసారి కూడా అన్ని షాపుల వాళ్ళు కూడా పర్సంటేజ్లోనే ఇస్తారా? కొన్ని షాపుల వాళ్ళు ఇలా కూడా ఇస్తారు కదా, 3+2 ఆఫర్ పెడతారు. 3+2 ఆఫర్ అంటే ఏంటి? 3 కొంటే 2 free antar 3 కొంటే 2 free అన్నప్పుడు డిస్కౌంట్ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుంది డిస్కౌంట్ అంటే నార్మల్ గా ఫార్ములా ఏంటి డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 అంతేనా మరి ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ కావాలంటే ఎన్ని ఐటమ్స్ డిస్కౌంట్ ఇచ్చాడో అది పైన రాయండి ఎన్ని ఐటమ్స్ మీద మార్కింగ్ జరిగింది టోటల్ 3 + 2 5 ఐటమ్స్ పైన కూడా మార్కింగ్ ఉంటుంది కాబట్టి డివైడ్ బై 5 వేయాలి ఇంటూ 100 5 1 0 5 20 0 right 20 into 2 and 40 right so percentage discount and 40%. This formula అర్థమైందా అర్థం కాకపోతే జాగ్రత్తగా ఆలోచించండి say for example 5 shirts ఉన్నాయి okay shirt 1 ఇది shirt 2 ఇది shirt 3 shirt 4 and shirt 5 right market price దేనిపైన ఉంటుంది దీనిపైన ఉంటుంది దీనిపైన ఉంటుంది దీనిపైన ఉంటుంది దీనిపైన కూడా ఉంటుంది and దీనిపైన కూడా ఉంటుంది right total గా ఎన్ని ఐటమ్స్ మీద మార్కింగ్ ఉంది 5 ఐటమ్స్ మీద కూడా మార్కింగ్ ఉంది right say for example మీరు 3 choose చేశారనుకోండి ఏమవుతుంది ఈ 2 మీకు ఫ్రీగా ఇస్తున్నాడు కానీ మీరు ఇంటికి ఎన్ని తీసుకెళ్తున్నారు టోటల్ గా 5 తీసుకెళ్తున్నాడు వాడు ఎన్ని అమ్ముతున్నాడు టోటల్ గా 5 అమ్ముతున్నాడు రైట్ సో 5 లో మీకు 2 ఫ్రీ వచ్చే అన్నమాట అంతే తప్ప 3 లో 2 కాదు కదా 3 లో 2 అంటే మీనింగ్ ఏంటి మీరు 3 కొంటే ఈ 2 ఫ్రీ వచ్చే అనుకోండి అప్పుడు 3 లో 2 అంటాం కానీ ఇప్పుడు మీకు ఫ్రీ ఎన్ని వచ్చే టోటల్ 5 కొంటే దానిలో 3 మీరు కొన్నారు 2 ఏమో వాడు ఫ్రీగా ఇచ్చాడు అంటే 2 డిస్కౌంటెడ్ అండ్ టోటల్ ఎన్నింటి మీద 2 డిస్కౌంట్ 5 మీద డిస్కౌంట్ అన్నమాట 2/5 × 100% పర్సెంటేజ్ కావాలి కాబట్టి 5 1 0 5 20 0 సో 40% అనేది డిస్కౌంట్ పర్సెంటేజ్ అవుతుంది అన్నమాట అర్థమైందా కింద 5 ఎందుకు వేసాము ఎందుకంటే అన్ని ఐటమ్స్ మీద మార్కింగ్ ఉంది కాబట్టి వాడు అమ్ముతుంది 3 కాదు టోటల్ గా 5 అమ్ముతున్నాడు 5 లో 2 మీకు ఫ్రీ ఇస్తున్నాడు కాబట్టి 2/5 × 100% అని వేసుకోవాలన్నమాట అర్థమైందా అర్థమైతే ఈ క్వశ్చన్ చూడండి SSC ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చిన క్వశ్చన్ ఇది ఏ షాప్ కీపర్ మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ ఏ బుక్ 120% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అన్నాడు అబౌవ్ వాట్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ అన్నాడు కాస్ట్ ప్రైస్ మరి ఏమవుద్ది 100% అవుతుంది ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనే పదం వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ ని రిఫరెన్స్ గా వాడుతున్నాడు కాబట్టి దాన్ని ఏమనుకున్నా 100% అనుకున్నా కంటిన్యూ ఏమన్నాడు మార్కెట్ ప్రైస్ అంట 120% అబౌవ్ ది 100% అన్నాడు అంటే 120% అయినా మార్కెట్ ప్రైస్ అలా అనుకుంటే ఏమవుద్ది రాంగ్ అవుద్ది ఎందుకు రాంగ్ అవుద్ది అంటే 120% అబౌవ్ అన్నాడు 20% అబౌవ్ అంటే అప్పుడు 120% వేయాలి ఇప్పుడు ఏమన్నాడు వాడు 120% అబౌవ్ అన్నాడు కాబట్టి ఈ 100% కి 120% అనేది యాడ్ చేయాలి 100% 120% యాడ్ చేస్తే ఎంత అవుతుంది 220% అనేది ఏమైంది మార్కెట్ ప్రైస్ అయ్యింది అనమాట కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు డిస్కౌంట్ ఇచ్చాడు డిస్కౌంట్ ఆల్వేస్ దేనిపైన ఇస్తాడు మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడు రైట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 10% డిస్కౌంట్ ఇచ్చాడు 220కి 10% ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నాను 220కి 10% అంటే 22% 220%లోంచి 22% మైనస్ చేస్తా ఏమవుద్ది 198% అవుద్ది రైట్ ఒకవేళ 100%ని 100%కి అమ్మితే మీకు నో ప్రాఫిట్ నో లాస్ 100%ని 101%కి అమ్మితే 1% ప్రాఫిట్ 100%ని 198%కి అమ్మితే ఎంత ప్రాఫిట్ 98% అనేది మీ ప్రాఫిట్ అవుద్ది అనమాట ఆప్షన్స్లో మీకు కన్ఫ్యూజ్ చేయడం 198% కూడా ఇస్తాడు కానీ మీరు జాగ్రత్తగా బ్రెయిన్ అప్లై చేసి ఆన్సర్ పెట్టాలి 100% వచ్చింది ఇక్కడ 198% వచ్చింది 198 లోంచి ఏం తీయాలి 100% తీస్తే కదా అప్పుడు కదా మీకు ప్రాఫిట్ వస్తుంది 198 లోంచి 100 తీస్తే 98% ఏదైతే ఉందో అది మీ ప్రాఫిట్ అన్నమాట అర్థమైందా ఇప్పటి వరకు మీకు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకో విషయం డిస్కౌంట్స్ లో క్లాస్ 2 లో మనం దీనికంటే మంచి ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ అండ్ SSC కి సంబంధించిన ప్రాబ్లమ్స్ RRB ప్రాబ్లమ్స్ కూడా చేయబోతున్నాం కాబట్టి ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్